గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం 24 గంటల కరెంట్ ఇవ్వడం అన్నిటి వల్ల వరి ధాన్యం విస్తీర్ణం చాలా పెరిగింది. దీనికి కారణం వర్షాకాలం కూడా పండిన ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొని జగిత్యాల రైస్ మిల్లలు గోదాములలో స్థలం లేకపోతే నల్గొండ యాదాద్రి భువనగిరి మెదక్ తదితర జిల్లాల్లో కూడా పంపించడం జరిగింది. అంటే మన దగ్గర పండిన పంట వర్షాకాలం వేరే రాష్ట్రాలకు వేరే జిల్లాలకు కూడా పంపడం జరిగింది. ఈసారి రైతులు అదేవిధంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఎక్కువ మంది కూడా వరి పంటకి ముగ్గిరు. మన ప్రాంతంలో దాదాపు 2,41,000 ఎకరాలు వేసి మధ్యలో కొంత పంటకు తెగులు వచ్చి దిగుబడి తగ్గుతుందని చెప్పి అందరం కూడా ఊహించిందే. అది రైతులు కూడా చెప్పారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు కూడా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. ఇప్పుడు తీరా పంట కోసిన తర్వాత జిల్లా యంత్రాంగం చాలా ల్యాండ్గా ఎట్లా సేకరించాలని చెప్పి ఎన్నో మీటింగ్స్ పెట్టి రైతులతోటి రైతు నాయకులతో చేయడం జరిగింది. కానీ ఎట్టట్లయితే పంట లారీల ద్వారా ఈ రైస్ మిల్లర్ల జిల్లాలో అక్కడ ఇబ్బంది ప్రారంభమైంది. దాదాపు ఈనాటికి మన జిల్లాలో చెప్పాలంటే 20 రోజులుగా అవస్థ ఉంది. ఈ ధాన్యం సేకరించి రైస్ మిల్లర్లకు పంపి ఆ రైస్ మిల్ నుండి రైతులకు రక్షణ రావడంలో ఇంకా కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను ఈ విషయాన్ని బోర్డు నుంచి కూడా డిసిఓ గారికి డిఎం సివిల్ సప్లై గారికి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి కూడా మధ్య మధ్యలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారైన ఈశ్వరుని దగ్గర కూడా రైతు నాయకులను సింగిరూడ చైర్మన్ తీసుకుని వెళ్ళి మాట్లాడడం జరిగింది. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. వారు కూడా కఠినంగా ఉండాలి, ఎవరు కూడా ఎక్కువ ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అయినా కానీ రైస్ మిల్లర్ ప్రతిసారి లారీ వెళ్ళిన తర్వాత లేబర్ లేదో ఏదో ఒక నెపంతో ఆ లారీని ఆపుకొని అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నామో లేబర్ లేదా వెళ్ళి దించుకుంటాం సార్. రైతులతోటి లేదా సెంటర్ ఎవరు మెయింటైన్ చేస్తుందో వాళ్ళతో మాట్లాడి ధాన్యం సరిగా లేదు, తాళున్నది, తప్ప ఉన్నది, రైతులు రమ్మనుంది, కొంచెం కటింగ్ ఉంటేనే కటింగ్ చేసుకుంటేనే ఇస్తామని చెప్పి ఈ రకంగా చెప్తా పోతా ఉన్నాం. ఈ విషయాన్ని పలుమార్లు కూడా నేను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో కూడా చర్చించి తీవ్రంగా స్పందించడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పిన అయినా కానీ కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మళ్ళీ నేను వివిధ మండలాల అధికారులకు ఇస్తే ముఖ్యంగా సారంగాపురం మండలంలో అదేవిధంగా జగిత్యాల మండలానికి వెళ్ళిన లారీలు చాలా చోట్లలో కూడా 24 గంటలు పడుతూ ఉన్నాయి అన్లోడ్ అవ్వడానికి. వాస్తవమే, వాస్తవానికి కొంత లేబర్ సమస్య ఉన్నది, కూలీల సమస్య ఉన్న మాట వాస్తవం. ఆ సమస్యను అధిగమించడానికి ఈ రైస్ మిల్లర్లకు మా రైతు నాయకులు ఏ స్థాయిలో సహకరిస్తున్నారంటే ఈ గ్రామాలలో ఎక్కడైతే కొంతమంది కూలీలను వీలు సమకూర్చుకున్నారో వాళ్ళని రైస్ మిల్లర్లకు పంపి కూడా అన్లోడ్ చేయించడానికి కూడా ఆ విషయంలో సహకరిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడే ఉన్నారు మా సింగిల్ విండో చైర్మన్ సందీప్ గారు, మా తాను గారు, వాళ్ళు కూడా ఆ ప్రాంతం సోన్పల్లి, సంగంపల్లి, అప్సిపూర్, అనంతారం, గుట్రాజపల్లి ప్రాంతంలో ఏదైతే ధాన్యం ఇక్కడ స్థానిక కూలీలు లోడ్ చేసిన తర్వాత అన్లోడింగ్ కూడా ఇదే కూలీలు పంపి ఆ రైస్ మిల్లర్లో అన్లోడింగ్ చేయించడం జరుగుతూ ఉంది. అలా కొంత డబ్బులు ఇప్పించి అంటే ఈ రకంగా మా రైతు నాయకులు సహకరిస్తున్నా కానీ రైస్ మిల్లర్స్ మళ్ళీ పదే పదే
ఆ తూకం వేసే టైంలో ఆ ట్రక్ షీట్ లో కటింగ్ చేసి ఇస్తా ఉన్నారు. అంటే దీని ద్వారా రైతులు కొంత నష్టపోతున్నారు, బాగా నష్టపోతున్నారు. ఇవాళకైతే ఈ గత వారం రోజుల నుంచి రైస్ మిల్ ఈ ట్రాన్స్పోర్టర్స్ లారీ ట్రాన్స్పోర్టర్స్ వాళ్ళు మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంచికి 100 రూపాయలు మొదలుపెట్టింది, అంటే అక్కడనే 600 నుంచి 700 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 2 రూపాయలు ఇంకా 3 రూపాయలు కూడా మాట్లాడుతున్నారని తెలియవస్తా ఉంది. ఈ విషయాన్ని నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళా. అదేవిధంగా నేను సివిల్ సప్లై మినిస్టర్ గారికి మళ్ళీ కూడా ఉత్తరం ద్వారా తెలియజేయబోతా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికి కూడా మొదలు చెప్తే దాదాపు 50 లక్షలు దాటుతుంది అనుకుంటే 18 లక్షల క్వింటాల్ మాత్రమే ధాన్యం వెళ్ళింది. అంటే ఒక వంత వెళ్తే ఇంకా 2 వంతలు ఉన్నది. ఇప్పటికల్లా కానీ రైస్ మిల్లర్లను అదేవిధంగా లారీ యజమానులను కాంట్రాక్టర్ లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కట్టడి చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది. ఇది మీడియా ద్వారా కూడా రైతులకు నేను తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఈ సంచికి 2 రూపాయలు ఎక్కువ రూపాయి ఎక్కువ అంటే ఇవ్వకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాంటిది ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా ఎవరైతే రైతులు మంచిగా పట్టిన ధాన్యం ఉంటుందో, రైతులు ఎవరైతే ధాన్యాన్ని పట్టి ఉంటారో, దాని తప్ప ఎక్కువ ఉండదో, వారు కూడా కటింగ్ ఒప్పుకోవద్దు. అలాంటి సమస్య ఎక్కడైనా రైస్ మిల్లర్ ద్వారా వస్తే నాకు తెలియజేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేల వివరం కూడా ఈ రైస్ మిల్లర్లతో కుమ్ముక్కైన సమస్య లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెడతా ఉంది. ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పూర్తి దేశంలో సేకరిస్తే అలా 46 లక్షలు ఆంధ్ర తెలంగాణ, దీనిలో 36 లక్షలు మెట్రిక్ టన్నులు ఒక్క తెలంగాణ నుంచి వచ్చింది. మేము మళ్ళీ తెలియజేస్తాం, ఇవాళ దేశం మొత్తంలో 50 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరిస్తే రామ్విలాస్ పాస్వాన్ గారు ఈరోజు వారు ప్రకటన విడుదల చేశారు. దానిలో 50 లక్షలలో 36 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి వచ్చింది. అంటే తెలంగాణ ఒక ధాన్య భండారంగా ఇవాళ చేసింది ఎవరయ్యా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఆ స్థాయిలో పనిచేసి ఇవాళ పంట దిగుబడి పెరగడానికి కారణమైతే స్థానికంగా ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి. అంటే దాన్ని కూడా స్థానికంగా రైతులకు జరిగే ఇబ్బందులకు మేము అండగా ఉంటాం. ఎప్పుడు ఎక్కడ సమస్య ఉన్నా మేము ఉంటాము, అండగా ఉంటాం. మాకు తెలియజేయాల్సిందిగా ఇలా మీడియా ద్వారా కూడా మా జగిత్యాల నియోజకవర్గ రైతులందరినీ కూడా కోరడం జరుగుతుంది.